నల్గొండ నార్కట్పల్లి మండలం బ్రాహ్మణవెల్లంలో 100 డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణానికి మంత్రి జగదీష్ రెడ్డి భూమి పూజ చేశారు. వచ్చే యాసంగి నాటికి బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టు కింద నక్రెకల్ నల్గొండ నియోజకవర్గాలకు సాగునీరు ఇస్తామని అన్నారు మంత్రి. సీఎం కేసీఆర్ నాయకత్వంలో గ్రామ గ్రామాన గుణాత్మక మార్పు కనిపిస్తుందని అన్నారు. గత పాలకుల హయాంలో నక్రెకల్లో కరువు తాండవించిందని మంత్రి ఆరోపించారు. టీఆర్ఎస్ ప్రభుత్వంలో నక్రెకల్ నియోజకవర్గం అన్ని రంగాల్లో ముందంజలో ఉందని, ఉమ్మడి నల్గొండ జిల్లాలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం వేగంగా పూర్తవుతున్నాయని ఆయన తెలిపారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో ఏ మారుమూల పల్లెకు పోయినా అభివృద్ధి కనిపిస్తుందని అన్నారు. కేసీఆర్ గారి కలల పథకమైన పేదలకు 2 పడకగదుల ఇళ్ళు నిర్మించే కార్యక్రమం, డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ కార్యక్రమం నాకెట్పల్లి మండలంలోని బ్రాహ్మణ వెల్లెంల గ్రామంలో శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. ఈ గ్రామానికి 100 ఇండ్లు నిరుపేదలందరికీ కూడా, అర్హులైన నిరుపేదలందరికీ కూడా ఇళ్ళు కట్టించుకోవడానికి ఈరోజు శంకుస్థాపన చేసిన 6 నెలల్లోనే వాటి నిర్మాణం పూర్తి చేసి ఈ గ్రామంలో అందరికీ కూడా ఇళ్ళు అందించడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయడానికి ప్రారంభించబడ్డ బ్రాహ్మణ వెల్లెంల ఎత్తిపోతల పథకం కూడా పనులను వేగవంతంగా పూర్తి చేసి మరి వచ్చే 15-20 రోజుల్లో ట్రయల్ రన్ కూడా ప్రారంభం చేయబోతూ ఉన్నాం. ట్రయల్ రన్ చేసి వచ్చే సీజన్ నాటికి సిద్ధం చేయాలని గౌరవ ఇరిగేషన్ శాఖ మంత్రి హరీష్ రావు గారు కూడా 2 సార్లు సమీక్షలు చేసి, 8 సార్లు సమీక్షలు చేసి ప్రాజెక్టు పని వేగం పెంచడం జరిగింది. మరి అన్ని పనులు కూడా పూర్తి కావచ్చున్నాయి. బహుశా ఇంకొక 10-15 రోజుల్లో ట్రయల్ రన్ కూడా చేస్తాం. వచ్చే సీజన్ నాటికి రైతాంగానికి నీళ్ళు అందించాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అదృష్టవశాత్తు కృష్ణలో కనుక నీళ్ళు రాగలిగితే, కృష్ణలో సమయానికి వర్షాలు వచ్చి కృష్ణానదిలో కనుక నీళ్ళు వస్తే తప్పకుండా బ్రాహ్మణ వెల్లంల కింద ఉన్న 50,000 ఎకరాల మొదటి దశలో 50,000 ఎకరాలకు కూడా నీళ్ళు ఇవ్వడానికి అవసరం ఏర్పడాలని కూడా చేయడం జరుగుతూ ఉంది. మరి ఇక్కడి నుండి ఎంతోమంది ప్రజాప్రతినిధులు ఉన్నప్పటికీ కూడా ఈ గ్రామం అన్ని రకాలు కూడా వెనుకబడి ఉంది. మరి గ్రామంలో అంతర్గత రోడ్లు కావచ్చు, పేదలకు ఇండ్లు కావచ్చు, ఎస్సీ కమ్యూనిటీ హాల్ కావచ్చు, బీసీ కమ్యూనిటీ హాల్ కావచ్చు, ఇతర ఏ వసతులు కూడా లేకుండా ఉన్న ఈ గ్రామాన్ని అన్ని రకాల అభివృద్ధి చేయడానికి రకరకాల శాసనసభ్యులు సోదరు వీరేశం గారు పూర్తి స్థాయిలో పనిచేస్తూ ఉన్నారు. మరి ఈరోజు గ్రామానికి వచ్చినప్పుడు కూడా గ్రామస్తులందరిలో కూడా అదే స్పష్టంగా కనబడుతుంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాతనే అభివృద్ధి అనేది నగరకల్ నియోజకవర్గంలో ప్రారంభమైందని, అంతకుముందు అసలు అభివృద్ధికి ఆమడ దూడంలో ఉన్న ఈ నియోజకవర్గం కొన్ని దశాబ్దాల పాటు కమ్యూనిస్టులు, కొన్నిసార్లు కాంగ్రెస్ చేతిలో ఉన్న ఏ పార్టీలు కూడా మాకు అభివృద్ధి చేయలేదు. గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు అయిన తర్వాతనే మరి మా నియోజకవర్గం, మా గ్రామాలన్నీ కూడా అభివృద్ధి చెందుతున్నాయనే మాట ప్రజలు స్పష్టంగా చెప్తూ ఉన్నారు. ప్రత్యేకించి ఈ సంవత్సరం చరిత్రలో మొట్టమొదటిసారిగా ఒకవైపు ఎల్మిరెడ్డి మాధవరెడ్డి ప్రాజెక్టు నుంచి వచ్చిన నీళ్ళు కావచ్చు, మూసి పరివాహక ప్రాంతంలో ఉన్న కాలువల నుంచి వచ్చిన నీళ్ళు కావచ్చు, మూసి రిజర్వాయర్ నుండి వచ్చిన నీళ్ళు కావచ్చు, మొత్తం కలుపుకొని
అత్యంత ఎక్కువ పంట పండించింది. మొదటిసారిగా చరిత్రలో ఈ సంవత్సరమైన విషయాన్ని కూడా రైతాంగమంతా కూడా మాట్లాడుకోవడం జరుగుతూ ఉంది. మరి వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా గ్రామాలలో ప్రజల్లో సంతృప్తి కనబడుతూ ఉంది. ఒకవైపు అనుకున్నంతగా విద్యుత్ శక్తిని ఇవ్వటం, ఇంకొక వైపు గ్రామాలలో అంతర్గత సీసీ రోడ్లు కావచ్చు, వివిధ సంక్షేమ పథకాలు కావచ్చు, ఆసరా పెన్షన్లు కావచ్చు, కళ్యాణ లక్ష్మి కావచ్చు, కేసీఆర్ కిట్ కావచ్చు, ఇతర కార్యక్రమాలు అన్నీ కూడా విజయవంతంగా కొనసాగుతూ నకరికల్ అన్ని రంగాల్లో కూడా అద్భుతమైన ప్రగతిని సాధిస్తూ ఉంది. మరి ఈ బ్రాహ్మణ వెల్లంల గ్రామం కూడా గతంలో ఎప్పుడూ నోచుకునే విధంగా బ్రహ్మాండంగా అభివృద్ధిలో వేగంగా ముందుకు పోతూ ఉంది. ఈరోజు 100 ఇళ్లతో పాటు ఇంకొక 50 ఇళ్లు కావాలని చెప్పి ఎమ్మెల్యే గారు కూడా కోరడం జరిగింది. అదనంగా తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఈ గ్రామంలో ప్రతి ఒక్క నిరుపేదకు కూడా ఇల్లు కట్టించాలని చెప్పి మరి మేము నిర్ణయం తీసుకొని ఆ రకంగా ముందుకు వెళ్తూ ఉన్నాం. ఈరోజు ఎవరైతే ఈ డబుల్ బెడ్రూమ్ ఇల్లు పొందబోతున్న లబ్ధిదారులు వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఆ ఏజెన్సీ కూడా తొందరలోనే పూర్తి చేసి మళ్ళీ ప్రారంభోత్సవం కూడా పెట్టుకుంటామని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం. సార్ దేవరకొండ ఆల్రెడీ కంప్లీట్.